Nithya. Hi. Congrats. Thank you. School people leader. Hey, Deepak 6th నుంచి ఇక్కడ చదువుతున్నాడు. నువ్వు లాస్ట్ ఇయర్ జాయిన్ అయ్యావు. అందుకే వాణ్ణి సెలెక్ట్ చేశారు. ప్రిన్సిపల్ చెప్పారు. నేను అడిగాను. హే కమ్ ఆన్ నిత్య, నాకు అందులో ఇంట్రెస్ట్ లేదు. పిలిచి ఇచ్చినా కూడా నేను వద్దనే చెప్పేవాడిని. అవన్నీ అందరూ మనల్ని గుర్తించాలి. అందరి దృష్టి మనపైనే ఉండాలనుకునే వాళ్ళకే కరెక్ట్. ప్రతిభ ఎవడకు కావాలే? నేను దీపక్ నన్నను, నిన్ను కాదు. నువ్వు ఏవైనా అనొచ్చు. నాకోసం సంతోషంగా ఉన్నట్టు కనీసం నటించచ్చు కదా. ఎస్పీఎల్ అయితే ఏంటి పెద్ద గొప్ప? ఆఫ్టర్ ఆల్ బ్యాచ్. రోజు సాయంత్రం నన్ను డ్రాప్ చేస్తావు, మర్చిపోయావు. లంచ్ తీసుకొస్తావు, అది మర్చిపోయావు. ఈ మధ్య స్కూల్లో నువ్వు అసలు కనిపించట్లేదు కూడా. ఎందుకేనా ఆ స్కూల్ వదిలేసి ఈ స్కూల్లోకి వచ్చి జాయిన్ అయ్యాను? నీకోసం, నాకు కావాల్సిందే. హే వాట్స్ అప్? ఇంకా అవ్వలేదా? నువ్వు వెళ్ళిపోయావు అనుకున్నాను. అదేంటి, అలా ఎలా అనుకుంటావు? సరే, నువ్వు వస్తున్నావా లేదా? లేదు, హాఫ్ అన్ అవర్ అవుతుంది. 4:30కి డెడ్ లైన్ అది ఇది అన్నావు. కబుర్లు మానేసి పని మాత్రం చేసి ఉండాల్సింది. అవును, డెడ్ లైన్ అని చెప్పింది నాకు మాత్రమేనా? నిత్య, నేను క్లాస్ రూమ్ వరకు వెళ్ళొస్తాను. బ్రదర్, నువ్వు బాగా డీసెంటా? మరి ఓవర్ యాక్టింగ్ చేయకు. తను నాతో మాట్లాడాలంటే బయటకు వస్తుంది, నువ్వు ఇక్కడే ఉండు. ఏమనుకుంటున్నావు నువ్వు? వాటితో అలా ఎందుకు మాట్లాడావు? నువ్వు చెప్పు, అసలు ఏం జరుగుతోందో. నాకు ఇచ్చిన డ్యూటీ నేను చేస్తున్నాను, నువ్వే ఇడియట్లా బిహేవ్ చేస్తున్నావు. నాతో అలా ఎలా మాట్లాడావు? నీతో బయటకు వస్తానని ఎందుకు చెప్పావు? నువ్వు చెప్పిందిలా నేను చేస్తానని వాడి ముందు నిరూపించుకోవాలనా? ఓ, వాడి ముందు అలా అనడం నీ ప్రాబ్లమా? ఆ దీపక్ గాడి ముందు. దీపక్ పెద్ద కారు, పెద్ద బంగ్లా, వాడితో కబుర్లు. హే, యాక్చువల్లీ మీరిద్దరూ మేట్ ఫర్ ఈచ్ అదర్ కదా, మరి ఇంకెందుకు నాతో టైం వేస్ట్ చేస్తున్నావు? ఏంటి, నేను దీపక్ అలా అనుకుంటున్నావా? ఏ, ఓవర్ యాక్టింగ్ చేయకు. చూస్తేనే తెలుస్తుంది అందరికి ఎప్పుడు కలిసే ఉంటున్నారు. వాడేసే కుళ్ళు జోకులకి నువ్వు నవ్వడం, నువ్వు దివ్యతో మాట్లాడడం నేను చూశాను. నువ్వు నవ్వుతుంది. ప్లీజ్ నిత్య, నింద నా మీద వైకు, అది వేరు. ఆఫ్ కోర్స్ వేరు. నువ్వు మాట్లాడితే ఏం లేదు, నేను నవ్వితే అది వేరే. నేనే అర్థం చేసుకోవాలి, నువ్వు అర్థం చేసుకో, అంతేనా? ఒక అమ్మాయి నవ్వితే అది లవ్ అనుకునే వాళ్ళలో నువ్వు ఒకటివా? అందుకే నేను వాడితో నవ్వుతూ మాట్లాడితే నీకు తప్పుగా అనిపిస్తుంది. సరే సరే, ఓకే, మాట్లాడదాం. కోపడకు, ఏదైనా సరే మాట్లాడి తెలుసుకుందాం. నాకు పనుందని చెప్పింది నీకు అర్థం కాలేదా? నేను రాలేనని చెప్పింది నీకు అర్థం కాలేదా? ఏది అర్థం కాలేదు? భాష అర్థం కాలేదా? నేను ఇప్పుడు రావడం కుదిరితే నాకు పనుంది. నిత్య, మనకంటే ముఖ్యమైందా నిత్య? వాడు చూసుకోలేడు, నీతో కాసేపు టైం స్పెండ్ చేయాలి, అందుకే అడిగాను. నిత్య డిసైడ్ చేసుకో, నేను నీకోసం వెయిట్ చేయను. ఆ మెట్లెక్కి నువ్వు వాడి దగ్గరికి వెళ్ళావంటే ఇక అంతే, అంతా అయిపోయినట్టే. వాడా నేనా? నేను ఏ వైపు వెళ్తానో చూడడానికి ఎందుకు వెయిట్ చేస్తున్నావు వరుణ్? సింపుల్గా ముగిద్దాం, ఇది తెగిపోయింది, ఇక చాలు. నిత్య, ఇది తెగిపోయిందని చెప్పింది నువ్వు. ఇంకేమీ అనద్దు వరుణ్, వెళ్ళొద్దని చెప్పు వరుణ్.